హలో ఎవ్రీవన్, వర్డ్స్ ఆఫ్ ద డేకి స్వాగతం. ఇవాల్టి వర్డ్స్ ఆఫ్ ద డేలో పాస్ట్ డూ ఫామ్ అయినటువంటి డిడ్ గురించి మాట్లాడుకుందాం. డిడ్ను పాస్ట్ డూ ఫామ్ అంటారు. పాస్ట్ టెన్స్లో ప్రశ్నించడానికివి సహాయపడతాయి ఈ డిడ్ ఫామ్ అనేటువంటిది. నెగటివ్ సెంటెన్స్ చెప్పడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకేనా? సో పాస్ట్ టెన్స్లో ఏదైనా నో అని చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అనుకోండి, డిడ్ నాట్ని ఖచ్చితంగా వాడతారనమాట. అలాగే పాస్ట్ టెన్స్లో క్వశ్చన్ చేయాలి అనుకోండి, డిడ్తోనే స్టార్ట్ చేస్తారు. ఇక ఆలస్యం చేయకుండా డీటెయిల్స్లోనికి వెళ్ళిపోదాం. ఓకే, సో పాస్ట్ డూ ఫామ్ అయినటువంటి ఈ యొక్క డిడ్ని యూజ్ చేయడానికి అది ఏ సబ్జెక్ట్ అయినా కానీ, అది ఒకవేళ ఐ కానీ వి కానీ, సింగులర్ యూ కానీ ప్లూరల్ యూ కానీ, దే కానీ హీ కానీ షీ కానీ లేకపోతే ఇట్ కానీ, లేదు అంటే ఏదైనా కర్షక్ అనే మేల్ నేమ్ కానీ, అంకిత అనే ఫీమేల్ నేమ్ కానీ, యానిమల్ కానీ, బర్డ్ కానీ, థింగ్ కానీ, అంటే ఒక మాటలో చెప్పాలంటే సబ్జెక్ట్ ఏదైనా కానీ డిడ్నే యూజ్ చేస్తారు. చాలా సులభం ఇది. నెగటివ్ సెన్స్లో మాట్లాడాలి అంటే, అంటే నో అనేటువంటి స్టేట్మెంట్లు చెప్పాలి అనుకుంటే కనుక డిడ్ నాట్ని యూజ్ చేస్తారు. ఓకేనా? దాన్నే డిడెంట్ అని కూడా అంటారు. ఒకవేళ క్వశ్చన్ని మనం ఫ్రేమ్ చేయాలి, పాస్ట్ టెన్స్లో ఏదైనా క్వశ్చన్ అడగాలి అనుకుంటే కనుక డిడ్తో స్టార్ట్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? డిడ్ అనేటువంటి పదంతో స్టార్ట్ చేస్తే సరిపోతుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూడడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ ఈ యొక్క నెగటివ్ సెంటెన్స్ చూసిన తర్వాత మనం ఈ యొక్క క్వశ్చన్స్ని ఎలా చూడాలో అనేటువంటి విషయాన్ని కూడా మనం చూసేద్దాం. ఐ డిడ్ నాట్ నో, నాకు తెలియదు అంటే ఏంటి? ఇక్కడ డిడ్ నాట్ అనేది ఎప్పుడొచ్చినా కానీ జరిగిపోయింది. ఓకేనా? జరిగిపోయింది అనేటువంటి అర్థంలో దీన్ని యూజ్ చేస్తాము. ఐ డిడ్ నాట్ నో, నాకు తెలియదు. యూ డిడ్ నాట్ ప్లే చెస్, మేమందరం ఆడాము కానీ నేను నువ్వు చెస్ ఆడలేదు కదా, నువ్వు చెస్ ఆడలేదు. దే డిడ్ నాట్ స్పీక్ అబౌట్ ది ఇష్యూ, ఈ యొక్క విషయం గురించి వాళ్ళు మాట్లాడలేదు. వి డిడ్ నాట్ రైట్ వెల్, మేము పరీక్ష బాగా రాయలేదు. హీ డిడ్ నాట్ పే, అతడు కట్టలేదు, కట్టాల్సినటువంటి డబ్బులు కట్టలేదు అతడు. షీ డిడ్ నాట్ స్పీక్ ద ట్రూత్, ఆమె సత్యం మాట్లాడలేదు. ఇట్ డిడ్ నాట్ బాక్, నిన్న రాత్రి దొంగలు వచ్చారు, తినేసి పడుకుంది కుక్క. ఓకే, నిన్న అది మొరగలేదు. అంకిత డిడ్ నాట్ రిసీవ్ మీ, ఫంక్షన్కి పిలిచింది, అక్కడ నుంచున్నాను కానీ నన్ను సరిగ్గా రిసీవ్ చేసుకోలేదు, సరిగ్గా ఆహ్వానించలేదు అంకిత. కర్షక్ డిడ్ నాట్ ఫినిష్ హిజ్ హోంవర్క్, కర్షక్ అతడి హోంవర్క్ని పూర్తి చేయలేదు. వి డిడ్ నాట్ టాక్ అబౌట్ హర్, మేము ఆమె గురించి మాట్లాడలేదు అసలు. ఇవన్నీ కూడా ఏంటంటే గతంలో మేము చేయలేదు, గతంలో ఆమె చేయలేదు, గతంలో అతడు చేయలేదు అనేటువంటి అర్థంలో వచ్చేటప్పుడు ఈ యొక్క డిడ్ నాట్ని మనం యూజ్ చేస్తాం. ఇక ఇదే డిడ్ ఫామ్ను ఉపయోగించి ఏ విధంగా మనం క్వశ్చన్స్ని అడగచ్చో అది కూడా మనం నేర్చుకుందాం. తిన్నావా అని అడగాలనుకోండి, డిడ్ యూ ఈట్ అంటే సరిపోతుంది. ఓకేనా అండి? తిన్నావా అని అడగాలనుకోండి, డిడ్ యూ ఈట్ అంటే సరిపోతుంది. ఓకేనా? సో అది సందర్భాన్ని బట్టి, ఉదయం అడిగామనుకో బ్రేక్ఫాస్ట్ అని, మధ్యాహ్నం అడిగితే లంచ్ గురించి అని, రాత్రి అడిగితే డిన్నర్ గురించి అని, ప్రత్యేకంగా మళ్ళీ స్పెసిఫై చేయక్కర్లా. సింప్లీ యూ కెన్ ఆస్క్ డిడ్ యూ ఈట్ అంతే. మన ఫ్రెండ్స్ని అనమాట సరదాగా, ఇదేంటంటే ఫార్మల్ కాదు, ఇది ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్లో సరదాగా మన ఫ్రెండ్స్తో కానీ లేకపోతే మీరు మెసేజ్ చాట్ చేసుకుంటూ ఉంటారు కదా, వాటి అలాంటప్పుడు తిన్నావా అని అడిగే దాని బదులు ఇక్కడ నుంచి డిడ్ యూ ఈట్ అని అడగడం అనేటువంటి దాన్ని అలవాటు చేసుకోండి. ఓకే, అండ్ దెన్ డిడ్ యూ డూ యువర్ హోంవర్క్, నీ హోంవర్క్ చేసావా? డిడ్ షీ ఆస్క్ అబౌట్ మీ, నిన్న నేను రాలేదు కదా, నా గురించి ఆమె ఏమైనా అడిగిందా? డిడ్ యూ పే ద ఫీ, ఫీజు కట్టేసావా? డిడ్ యూ అటెండ్ ద పార్టీ, పార్టీకి వెళ్ళావా నిన్న? డిడ్ యూ డాన్స్ ఇన్ ద పార్టీ, పార్టీకి వెళ్ళావా, పార్టీలో డాన్స్ చేసావా నిన్న? డిడ్ దే హెల్ప్ యూ, వాళ్ళు నీకు సహాయం చేశారా? డిడ్ ఇట్ రెయిన్, నిన్న వర్షం వచ్చిందా? నిన్న, ఇక్కడ ఎస్టర్డే అని స్పెసిఫై చెయ్యకపోయినా కానీ డిడ్ అనేటువంటిది వచ్చింది అంటే గతంలోనే అర్థం చేసుకోవాలి. ఇందాక వర్షం వచ్చిందా, నిన్న వర్షం వచ్చిందా, మొన్న వచ్చిందా, గత సంవత్సరం వచ్చిందా, అలాంటి సందర్భాల్లో డిడ్ ఇట్ రెయిన్ అంటామన్నమాట. ఓకే, డిడ్ కర్షక్ రైట్ ది ఎగ్జామ్, కర్షక్ ఎగ్జామ్ రాశాడా? డిడ్ అంకిత ఫినిష్ హర్ హోంవర్క్, అంకిత హోంవర్క్ ఫినిష్ చేసిందా? ఇలాంటి సందర్భాలు చూడండి ఎంత సింపుల్గా ఉన్నాయో. మీకు తెలిసిందే అనుకుంటాం చిన్నప్పటి నుంచి కూడా మనం, డిడ్ మనకు తెలియంది ఏంటి అనుకుంటాము. అయితే డిడ్ను ఉపయోగించి ఇన్ని రకాలుగా మాట్లాడవచ్చు మనము, ఇన్ని సెంటెన్స్ని మనం ఈజీగా ఫ్రేమ్ చేయొచ్చు. సో నేను చెప్పేది ఒక్కటే, దయచేసి వీటిని చిన్న చిన్నవి కదా, చిన్న వీడియోస్ కదా, ఈ కాన్సెప్ట్లు ఎవరు చూస్తారనేటువంటి ఉద్దేశంలో ఎవ్వరూ ఉండొద్దు.
దీనిని చాలా సింప్లిఫై చేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వాల్ పేపర్ ద్వారా, ఒక ఇమేజ్ ద్వారా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను. కాబట్టి ఈ ప్రయత్నాన్ని మీరు కూడా తీసుకుని దీన్ని ఉపయోగించుకుని, ఈ స్ట్రక్చర్స్ని ఉపయోగించుకుని మీరు మాట్లాడాలని నేను ఆశిస్తున్నాను. హ్యాపీ కమ్యూనికేషన్, ఈ పదాలన్నింటినీ కూడా మీరు మీ కమ్యూనికేషన్లో యూజ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.